మెదక్ జిల్లా రామహింపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాసుల దుర్గమ్మ, ఎంపీడీఓ ఉమారాణి, మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియలు ప్రారంభించారు. గ్రామంలో 6 రోజుల పాటు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో నాణ్యమైన అద్దాలు సరఫరా చేస్తున్నందున ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు అద్దాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగులు, గ్రామ ఉప సర్పంచ్ నర్మలారాజు, వార్డ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే 6 రోజులు ఇక్కడ లక్ష్మాపూర్లో కంటి వెలుగు క్యాంపు జరుగుతుంది. దానికి గాను ఇక్కడ టార్గెట్ పీపుల్ ఏంటంటే 612 మంది ఉన్నారు. రోజుకు ఒక 250 చొప్పున ఇక్కడ కంటి పరీక్షలు జరగమని మాకు ఆదేశాలు ఉన్నాయి. మన కేసీఆర్ సార్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కంటి వెలుగు అనేది మన యువకులు కాకుండా వృద్ధులకు వీలుగా ఉండేటట్టు, వాళ్ళు ఎందుకంటే పట్టణాలకు పోలేని పరిస్థితిలో ఊరూరా ఈ ప్రోగ్రాం పెట్టడం ఒక వారం రోజులు ఇస్తున్నాము. అందరూ ప్రతిరోజు ఒకరు వచ్చారు రానవ్వు మిస్ అయినా కూడా 6 రోజుల వరకు ముగించుకోవచ్చు. అది ప్రభుత్వం యొక్క లక్ష్యం.